మీ 6 గ్యారంటీలు మాకొద్దు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం. భువనగిరిలో వైష్ణవి, భువనగిరిలో వైష్ణవి భవేశ్రీ అని ఒక ఇద్దరు అమ్మాయిలు, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి ఉరి పెట్టుకొని చనిపోయినరు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు? ఒక్కసారి ఆలోచించండి. సూర్యాపేటలో, ఇమాంపేటలో వైష్ణవి అనే ఒక మరొక అమ్మాయి పాఠశాలలోనే ఉరి పెట్టుకున్నది. మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాద్ లో హయత్ నగర్ కు వచ్చి ఉరి పెట్టుకున్నది. ఒకటే పాఠశాలలో బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది. ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు. మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి, ఈ పేద వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు, ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు, కనీసం ఈ పేద వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్లు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి 1000 గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా, 1000 గురుకుల పాఠశాలలు. ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు చేసి 1000 గురుకుల పాఠశాలలు పెడితే ఈరోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్నగాక మొన్న జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి 14 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో? చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి, ఆస్ట్రేలియా దాకా వెళ్ళి, లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని, పిల్లలు ఎయిర్ బస్సులో లెక్కాలని ఆనాటి గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి? అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే జగిత్యాల నుంచి హైదరాబాద్ మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట. ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారం వచ్చిన మొదటి రోజునే మీరేం చెప్పినారు, తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు. ఇలా అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజాయి డ్రగ్స్ తో మరి ఈరోజు మత్తులో కూరుకొని పోయినారు. ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ? కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమయ్యారు. ఇది తెలంగాణ. ఈ సందర్భంలో మనం తెలంగాణ భవన్ లో ఈ సభ జరుపుకుంటా ఉన్నాం మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి.